విష్ణుప్రియకి గేమ్ అర్థం కాలేదని అన్నారు. నీకు గేమ్ అర్థమయ్యింది, గేమ్ అర్థమైంది, నువ్వు బయట ఉన్నావు, గేమ్ అర్థం కానీ విష్ణుప్రియ లోపల ఉంది. దీనికి ఏం చెప్పాలనుకుంటున్నావు? మేబీ నాకు అంత ఫ్యాన్ బేస్ లేదు కదా విష్ణుకున్నంత ఫ్యాన్ బేస్, అంత యాక్టివ్ కూడా నేను లాస్ట్ 1 ఇయర్ నుంచి లేను. ఆడియన్స్ మేబీ సి మనం ఓటేసేటప్పుడు కూడా మనం ఎక్కువ ఎంత మంది ఫ్యాన్స్ ఉన్నారా ఏంటా అనేది బిగ్ బాస్ గేమ్ కి సంబంధం ఉండదు. మరి నాకు అదే రీజనింగ్ చెప్తున్నారు. ఎందుకంటే ఆదిత్యం గారికి ఫాలోవర్స్ అంటలేను నేను, యాక్టివ్ గా అంటున్నా తను ఉన్నది. ఫాలోవర్స్ డజంట్ మేక్ సెన్స్ ఇన్స్టాగ్రామ్ ఫాలోవర్స్ తో అంటే అట్లయితే నేను అయితే పట్టించుకోను. అట్లా ఇంకా ఎక్కువ ఉన్నారు ఆదిత్యానికి, నైనికాకి ఎక్కువ ఉన్నారు. సో వచ్చిన అందరికి ఫాలోవర్సే. అది కాదు, ఐ థింక్ బికాజ్ వాళ్ళు ఎక్కువ కనిపించారు కదా టెలివిజన్ లో నాకంటే ఎక్కువ. నేనంటే సినిమా వస్తుంది చూస్తారు, సినిమా ఎన్ని రోజులు ఉంటాయి థియేటర్ లో అన్ని రోజులు చూస్తారు వెళ్ళిపోతారు. తర్వాత నేను 1 ఇయర్ కనిపించలేదు కదా. సో మేబీ బికాస్ దాట్ నాకేమన్నా మైనస్ అయిందేమో బయట ఓటింగ్ లో అని నాకు అనిపించింది. వన్ మోర్ రీజనింగ్ ఏంటంటే ఆడియన్స్ మేబీ చూడాలనుకుంటున్నారు వాళ్ళని. నా నేనే మేబీ నేను నా దగ్గర ఏం లేదేమో అన్న, ఐ డోంట్ నో ఇఫ్ ఐ అంత కంటెంట్ నేను ఇవ్వట్లేదేమో అన్న. అదే క్రై బేబీ అని చెప్పిన నైని పావని ఇప్పుడు క్రై చేస్తుంది హౌస్ ఏడుస్తూనే ఉంటుంది. దాని గురించి నువ్వు ఏం చెప్పాలి? స్టేజ్ మీద చెప్పొచ్చా నేను? అది అది కరెక్ట్ గా క్లారిటీ గా చెప్పలేదు. ఇప్పుడు ఏం ఓపెన్ అవ్వాలనుకుంటున్నావు దాని గురించి, ఆ టాపిక్ మీద క్లియర్ గా? సో బేసికల్ గా బయట నుంచి చూసేటప్పుడు మనకు అన్ని మంచిగానే అనిపిస్తాయి, మాట్లాడడానికి అన్ని బాగుంటది. లోపలికి వచ్చి ఆ వాటర్ లో స్విమ్ చేసినప్పుడే తెలుస్తుంది. అదే నేను ఆయనకి చెప్పాలనుకున్నాను, ఆయన నువ్వు చూసావు గేమ్ బయట నుంచి క్రై బేబీ అన్న అంత ఓకే. తను 1 వీక్ ఉండి వెళ్ళిపోతేనే లోపల హౌస్ మేట్స్ ఏడ్చారు, వైల్డ్ కార్డ్ 1 వీకే ఉంది, ఎంత కనెక్షన్ అయినా 1 వీకే కదా. అయినా హౌస్ మేట్స్ ఏడ్చారు, శివాజీ గారు బాధపడ్డారు, హౌస్ అంతా బాధపడింది. తను ఎంత ఏడ్చింది, నువ్వు నీ గురించి నేను ఏడ్చాను ఇంట్లో కూర్చోరు, అయ్యో పాపం వెళ్ళిపోయింది 1 వీకే అని. ఎందుకు ఇలాంటి తినే ఏడ్చింది 1 వీక్ ఉండి, నన్ను ఎందుకు క్రై బేబీ అంటే? అందుకే అన్నాను నామినేషన్స్ లో నువ్వే ఏడ్చావు నీ సీజన్ లో అని అన్నాను నేను. ఈ సీజన్ లో 1 వీకే నువ్వు ఏడ్చావు, మరి నువ్వు అంత స్ట్రాంగ్ ఎమోషన్స్ బిల్డ్ చేసుకున్నప్పుడు అందరితో నేను ఇన్ని వారాల్లో స్ట్రాంగ్ ఎమోషన్స్ బిల్డ్ చేసుకోలేదా అని స్ట్రాటజీ అనిపించింది అన్నది. స్ట్రాటజీ అయితే సోని వెళ్ళినప్పుడు ఏడవాలి కదా, స్ట్రాటజీ అయితే ఒక్కరు వెళ్ళినా ఏడవాలి కదా. బేసిక్ గా నా దురదృష్టం అదృష్టం ఏంటంటే వెళ్ళాలందరూ నాకు క్లోజ్ అయ్యారు. సోనియాకి వెళ్తే రాలేదు అంటే నాకు అంత బాండ్ లేదు, తను నాతో టైం స్పెండ్ చేయలేదు. స్టార్టింగ్ లో 1-2 డేస్ బాగున్నాము, క్లాన్స్ డివైడ్ అయినప్పుడు తను అసలు మా దగ్గర నా దగ్గర లేదు. నేను వాళ్ళ క్లాన్ లో ఉన్నా కూడా తను వాళ్ళ ఫ్రెండ్స్ నిఖిల్ పృథ్వీ తోటి ఎక్కువ టైం స్పెండ్ చేశారు. సో నాతో టైం స్పెండ్ చేయలేదు ఎక్కువ. మహా అంటే తిన్నాము, కలిసి కూర్చొని తిన్నది కూడా చాలా తక్కువ మేము చెప్పాలంటే. ఇంకా ఇంకా ఎక్కువ నిఖిల్ పృథ్వీ తోటి ఉండింది, అట్లీస్ట్ ఆ కూర్చొని తినడం బాండ్. బట్ సోనియాతో అసలు మాకు అసలు ఆ కనెక్షన్ లేదు మా ఇద్దరికి, ఆ ఎమోషనల్ కనెక్షన్. నిఖిల్ అండ్ గౌతమ్ నేను చూస్ చేసుకో చెప్తారు, నేను అనుకున్న పాయింట్స్ పెట్టుకున్నాను క్లియర్ గా ఈసారి చెప్పాలి పెద్దగా అని. గౌతమ్ బికాస్ తను వచ్చిన ఇది తను ఇంత ఇదిగా వచ్చి ఒక చిన్న ట్రాల్ కా ఏడ్చేది అలా అంటే నా బేబీ మూవీలో వచ్చిన ట్రాల్స్ అయితే నేను కూర్చొని గుక్కబెట్టి సంవత్సరం ఏడవాలి. ఒక్క మాట కాదు అట్లా ఏడిస్తే కింద పట్టుకొని లావుతున్నారు సార్ నన్ను ఒక మాట పట్టుకొని అని అంటే నన్ను ఎన్ని మాటలు అన్నారు. అదే చెప్తాను అసలు మీకు బేసిక్ గా గుడ్ ఆర్ బ్యాడ్ ఆడియన్స్ లో ఉండడం ఇస్ ఆల్వేస్ గుడ్. మిమ్మల్ని ఇప్పటికీ ఆ పేరుతో గుర్తు పెట్టుకుంటున్నారంటే అది మీకు ఒక బ్లెస్సింగ్, అది మర్చిపోలేదు మిమ్మల్ని ఆడియన్స్. దాని గురించి మీరు ఫీల్ అవ్వడం ఏంటి? అండ్ తను ఇంకా సేఫ్ ఆడుతున్నాడు అని అనిపించింది. మణికంఠ మీద నేను బాల్ చేయను అన్నాడు వెరీ క్లియర్లీ. ఎందుకేయో మీ క్లాన్ గురించి నువ్వు ఆడవా, నువ్వు ఒక్కడే ఫస్ట్ బయటకు వచ్చావు, నువ్వు వేయాల్సిందే. గంగా ఒక ట్రై చేస్తుంది మణికంఠ మీద బాల్ చేయడానికి, నువ్వేంటి అసలు? అది అదొకటి ఉండే నాకు ఆ పాయింట్లు ఉండే నాకు. నువ్వు సేఫ్ ఆడుతున్నావు అని అనిపించింది, నాకు ఆ ఫైర్ అనిపించట్లేదు. నేను అయ్యను, నేను చాలా టఫ్ పొజిషన్ లో ఉన్నాను, నేను ఇది నేను అదే అని చెప్తున్నాను. అది కొంచెం ఎందుకో సేఫ్ అనిపించింది, క్లారిటీ లేదనిపించింది అని తను ఏదో వచ్చి ఇచ్చాడు పిల్స్ మాకు కాన్ఫిడెన్స్ ఇవి అవన్నీ ఇచ్చాడు. అవన్నీ ఇచ్చిన తర్వాత రీజన్ చెప్తే ఓకే, ఇవ్వడం తప్పు కాదు మీకు ఇవ్వమని చెప్పారు. రీజన్ అంటే ఏ నాకు అసలు ఏ రీజన్స్ లేవు, ఏదో ఇవ్వాలంటే ఇచ్చాను అన్నాడు. అలా ఎలా ఇస్తావు ఎవరికంటే వాళ్ళకి? అలాంటప్పుడు నీ ఫ్రెండ్ నిఖిల్ కి ఇవ్వచ్చు కదా, బయట నుంచి నీ ఫ్రెండ్ నిఖిల్ కి. నీ బయట నుంచి ఫ్రెండ్స్ నీ ఎవరికి ఇవ్వలేదు, ప్రేరణకి నిఖిల్ కి. వెరీ సేఫ్ గా ఇచ్చావు అనిపించింది నాకు, మిగతా తెలియని వాళ్ళందరికి ఇచ్చేసి.
తెలిసి తెలియకుండా ఆడుతున్నారు, ముందు దొరికిపోయాలి, మధ్య మెల్ల దొరుకుతున్నారు, మెల్లమెల్లి దొరుకుతున్నారు. కానీ సేఫ్ గేమ్ ఆడతారు, 100% ఆడతారు. మణికంఠనే సింపతి గేమ్ అని ఫస్ట్ నువ్వే అన్నావు. అంటే సింపతి లైక్ ఎలా? సింపతి గేమ్ అనలేదు, హౌస్ ని నేను టార్గెట్ చేస్తుంది అన్నట్టు చెప్తున్నావు. సింపతి చేస్తున్నా. మణికంఠ గేమ్ గురించి ఏం చెప్తావు? నేను అనలైజ్ చేసుకున్న దాని ప్రకారం ఇస్ వెరీ క్లెవర్, ఈస్ నాట్ కన్ఫ్యూజ్డ్ అట్ ఆల్, ఈస్ వెరీ క్లెవర్, వెరీ స్మార్ట్. అంత ఎమోషనల్ రోల్ కోస్టర్ చూపించి నేను తనకి చెప్పొచ్చాను వెళ్ళే ముందు, నువ్వు ఏదైతే ఎమోషనల్ రోల్ కోస్టర్ చూపించి తర్వాత ఈ ఎనర్జీ ఏదో చూపిస్తున్నావో ఇలా కంటిన్యూ అయిపో, నీకు గేమ్ కి చాలా అడ్వాంటేజ్ అవుతుంది. పీపుల్ ఇఫ్ పీపుల్ వర్ లైక్ అయ్యో ఎప్పుడు మణికంఠన్ అవుతాడు అని మనం చూస్తే, సీరియల్లో జస్ట్ చెప్తున్నా, ఏదైనా జరుగుతుంది అనుకోండి సీరియల్ ఫిల్మ్ లో, మనం ఏదైనా ఎమోషన్ జరుగుతుంది అనుకో, విల్ వెయిట్ ఫర్ దట్ స్విచ్ కదా, ట్విస్ట్ కోసం. ఆ ట్విస్ట్ తను ఇస్తున్నాడు, దట్ ఈస్ క్రియేటింగ్ ఎక్సైట్మెంట్ అమంగ్ ఆడియన్స్ కదా, చూడాలనుకుంటున్నారు నిన్ను, సో ప్లీజ్ మెయింటైన్ దిస్ అని అంటే, లేదు నాలో ఇంకో షేడ్ ఉంది చూపించాలన్నాడు. ఏంటి ఇంకోటి ప్లాన్ చేసుకున్నాడు, ప్లాన్ చేసుకున్నాడు చేసుకోలేదు ఐ డోంట్ నో, బట్ వాట్ ఎవర్ ఇఫ్ ఈస్ డూయింగ్ ఇట్ ఈస్ వర్కింగ్ అవుట్ ఫర్ హిమ్, ఆయనకి మంచిదే. వర్కౌట్ అయితే మంచిదే కదా, ఏది వర్కౌట్ అయినా మంచిదే అంతే. బేసిక్ గా నేను అలా ఉంది, ఇవన్నీ ఏమీ చేయొద్దు, మన కష్టాలు ఇవన్నీ చెప్పుకోకూడదు, మనం జెన్యున్ గా ఆడాలి. గేమ్ ఆడడానికి వచ్చా అనుకున్నా, నేను బయటకు వచ్చా, నాకు వర్కౌట్ అవ్వలేదు. వర్కౌట్ అవ్వలేదు.